కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మీ గొప్పతనమును వర్ణించటానికి మా నోట మాటలు లేవయ్యా. మీరు అంత గొప్పవారు స్వామి. మీ గొప్పతనము చేతనే మమ్మలను ప్రేమించారు. మీ గొప్పతనము చేతనే మా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి మాకు చేయనుద్దేశించిన ప్రతి మేలైన కార్యాన్ని చేశారు తండ్రి. మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. దానికి కృతజ్ఞతగా ప్రభా మేము కూడా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరలోకపు తండ్రి మీకు వందనాలయ్యా. వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరి కొరకు నీ బంగారు పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను. ఆ బిడ్డల్ని వారి కుటుంబంలో అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి స్వామి. ఏలూరు పట్టణంలో లలిత కుమారి అనేటటువంటి అమ్మగారి కొరకు, వారి బాబు కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి. ఆ కుటుంబంలో ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ కుటుంబంలో మంచి సమాధానము నెమ్మది దయచేయండి. వృద్ధ తల్లి నాయన ప్రశాంతంగా ఈ ముదిమి కాలంలో నెమ్మదిగా ఉండుటకు మీరే కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం మొదటి తారీఖు 2023 సోమవారం. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ దావీదు గారు బర్జిల్లయితో మాట్లాడుతూ ఉన్నారు. రోగెలీము నుండి యోర్ధాను అద్దరికి వచ్చిన రాజుతో కూడా నది దాటాడు. 80 సంవత్సరముల వయసు కలిగిన వృద్ధుడైనటువంటి అతడు చాలా ఐశ్వర్యవంతుడు. రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చాడు. యెరూషలేములో నా యద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జల్లయితో సెలవిచ్చాడు. అయితే రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్ల అయ్యాది. సుఖదుఖములకున్న భేదము నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచిని దాసుడైన నేను తెలుసుకోగలనా? గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను, నా ఏలినవాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను అని బర్జల్లయి చెప్పాడు. ఇక్కడ గమనించాల్సింది, కష్టకాలంలో ఉన్నటువంటి దావీదు గారికి మహాధనవంతుడైనటువంటి బర్జల్లయి ఆహార పదార్థములు పంపుతూ వచ్చాడు. రాజుగారు ఇప్పుడు యెరూషలేము పట్టణానికి బయలుదేరి వస్తున్నప్పుడు తనకు ఇబ్బంది కాలంలో భోజన పదార్థాలు పంపిన బర్జల్లయిని జ్ఞాపకం చేసుకొని, అయ్యా నాతో పాటు యెరూషలేముకు రండి, నేను నిన్ను పోషించదనని చెప్పాడు. అంటే కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతైనా మంచిది. ఎంతోమంది మనకు ఎన్నో మేళ్ళు చేస్తారు ప్రియులారా. కష్టకాలంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం భయపడుతూ ఉన్నప్పుడు
ఎన్నో రకాల పరిస్థితులు మనకున్నప్పుడు మనల్ని ఆదరించిన వారు, మనకు ఆహారం పెట్టిన వారు, మనకు పరిచర్య చేసిన వారు, మనల్ని పరామర్శించిన వారు, ధైర్యపరిచిన వారు, ప్రేమించిన వారు ఎందరో ఉన్నారు. వాళ్ళందరి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. చాలామంది మేలు పొందుకుంటారు, కానీ ఆ మేలుకు తగినట్లుగా కృతజ్ఞత కలిగి జీవించరు. వారిని ఏమంటారంటే కృతజ్ఞులు అంటారు. చేసిన మేలును మర్చిపోయిన వారు అని అంటారు. కాబట్టి మనిషి జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దావీదు గారు అది జ్ఞాపకం ఉంచుకొని తాను యెరూషలేముకు వచ్చేటప్పుడు బర్జిల్లయి గారిని నాతో పాటు రండి, నేను నిన్ను పోషిస్తాను అంటే ఆయన అంటాడు, నేను చాలా వృద్ధుడైపోయాను కదా, నాకు రుచి ఏమిటో తెలియని వయసుది, గాయకులు కానీ గాయకురాండ్లు కానీ పాటలు పాడితే నా చెవులకు వినే ఆ స్తోమత కూడా లేదు, చెవిటివాడను, రుచి తెలియదు, వినికిడి తెలియదు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రియులారా, నేను ఈ వయసులో సుఖాలు దుఃఖాలను ఎరిగే వయసు కూడా కాదు, ఏ సంతోషాన్ని అనుభవించలేని వయసు నాది, కాబట్టి నేనెందుకు మీతో పాటు వచ్చి మీకు భారంగా ఉండాలి అని మాట్లాడాడు. ప్రియులారా, బర్జిల్లయి దావీదు గారితో చెప్పిన మాట, నేనెందుకు మీకు భారంగా ఉండాలి అని అన్నాడు. ఈ మాట కూడా గమనించాలి. దావీదు గారు కృతజ్ఞత చూపిస్తాను రమ్మంటే బర్జిల్లయి గారు అంటున్నారు, నేనెందుకు మీకు భారంగా ఉండాలి. చాలామంది ఇతరులకు చాలా భారంగా ఉంటారు, అది నిజంగా మంచిది కాదు. చాలామంది చూడండి, భర్తలు కష్టపడుతూ ఉంటారు, భార్యలు కాలు మీద కాలేసుకొని తినుకొని పనికిరాని ఆలోచనలు, పనికిరాని తలంపులు కలిగి భర్తల మీద పెత్తనాలు చేసే కొంతమంది ఉంటారు. వీరిని ఏమనాలి? వీరు భర్తకు భారంగానే కాదు కానీ కృతజ్ఞత లేనివారు. ఇంత కష్టపడి సంపాదించి నన్ను పోషిస్తున్నాడు అనే కృతజ్ఞత లేదు. భర్తల మీదే పెత్తనాలు చేస్తూ భర్తల్ని భయపెట్టి జీవించేటటువంటి తత్వం కలిగిన స్త్రీలు బోలెడంతమంది ఉంటారు. కొంతమంది పిల్లలు కూడా ఉంటారు, తల్లిదండ్రులను భయపెట్టి వాళ్ళ దగ్గర తృణమో పణమో ఇప్పించుకుంటూ గాలికి తిరుగుళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీరు కూడా కృతజ్ఞత లేనటువంటి వారు. వీరు కూడా వారి తల్లిదండ్రులకు భారంగా ఉంటారు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. కొంతమంది భర్తలు కూడా ఉంటారు, భార్యలు కూలీ నాలి చేసి 10 రూపాయలు సంపాదిస్తే ఇతడు విచ్చలు విడిగా తాగి భార్యను భయపడుతూ కుటుంబాన్ని పోషించక ఏదో ఆమె తెచ్చిన 5-10 రూపాయలని తానే తీసుకొని తాగేసుకుంటూ ఉంటాడు, కుటుంబము పాడైపోతూ ఉంటుంది. ఇలాగే ఎంతోమంది కృతజ్ఞత లేని వారు, ఎంతోమంది కుటుంబానికి భారంగా ఉన్నవారు ఇలాగ ఉంటారు. బర్జిల్లయ్యలాగా, దావీదు గారిలాగా కృతజ్ఞత కలిగి ఇతరులకు మనం భారంగా ఉండకూడదు అనే ఆ మంచి మనసు కలిగి ఉండాలి. ప్రియులారా, మనం ఒకరికి మేలు చేస్తే ఖచ్చితంగా ఆ మేలు ఊరకనే పోదు. ఏదో ఒక్కరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఇంకొకరి ద్వారా ఇంకొక రూపంలో మనకు మేలు చేస్తూ ఉంటాడు. క్రైస్తవ సాంప్రదాయం కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి,
అనేది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచన. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకున్న పాఠాలు అవి. అయితే నీ దాసుడనైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరము వచ్చేదను, కానీ రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిము, చిత్తగించుము. నీ దాసుడగు కింహము నా ఏలిన వాడవగు రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా అని చెప్పాడు. ఈ బర్జిల్లయి చెప్తున్నటువంటి మాట, అయ్యా నీతో కూడా నేను దాటి కొంత దూరం వస్తాను, అయితే నన్ను తిరిగి నా ఇంటికి వెళ్ళనివ్వండి, నాకు మీరింత ప్రత్యుపకారము చేయాల్సిన పని లేదు, నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్మని దావీదు గారితో మనవి చేశాడు. ఆ విధంగా చేసినప్పుడు నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింహపు నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదను, మరి నా వలన నీవు కోరుకున్నదంతయో నేను చేసేదనని సెలవిచ్చాడు. బర్జిల్లయి రాజు పిలిచాడని ప్రత్యుపకారం కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు, రాజు పిలిచాడు నన్ను అని. ప్రియులారా గమనించాలి, ఆయన కోరిక చూడండి, నా సొంత ఊరిలో ఉంటాను, నా తల్లిదండ్రులు చనిపోయిన స్థలంలో నేను చనిపోయి వారి దగ్గరే పాతి పెట్టబడితే మంచిది, కాబట్టి నేను కొంత దూరం వచ్చి మిమ్మల్ని సాగనంపి నా ఊరికి నేను తిరిగి వచ్చేదని అంటున్నాడు. ఈ మాటలు బాగా గమనించాలి ప్రియులారా దేవుని బిడ్డలు. 38వ వచనం వరకు చదివి వినిపించాను.